చూసుకొని చెక్ చేసుకోండి. హలో హలో మైక్ చెక్.
చెప్తున్నాను సైలెన్స్ నీకేమ్మా నీకే అందరికి నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసే వాళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి చైతన్యంతో మీరందరూ కూడా ఆలోచిస్తారని చెప్పి మనవి చేస్తున్నాను ఈరోజు మీరు చూస్తే ఒక రాజకీయ కుటుంబం వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి ఒక రాజకీయ కుటుంబం అందులో కూడా ఎర్రం నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉత్తరాంధ్రలో వెనుకబడిన వర్గాల్లో పనిచేసిన వ్యక్తి ఆయన కుమార్తె భవానీ గారు ఒక సీనియర్ నాయకుడు యొక్క కుమార్తె ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు గారు పనిచేస్తున్నారు వాళ్ళ తమ్ముడు ఇంకొక పక్కన ఎర్రమనాయుడు గారి కుమారుడు రామ్మోహన్ నాయుడు ఈరోజు ఆయన ఒక ఎంపీ రెండోసారి ఆదిరెడ్డి అప్పారావు కానీ ఆ కుటుంబం కానీ ఒక మేయర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆదిరెడ్డి అప్పారావు గారు సత్యమణి ఆయన కూడా పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసి ఈ రాజమండ్రికి అనలేని సేవలు అందించిన వ్యక్తి
ఒక వెనుకబడిన వర్గాల కుటుంబం నీతి నిజాయితీగా ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వ్యాపారం చేసుకునే వ్యక్తి. ఆయన వ్యాపారం చూస్తే చిట్ ఫండ్స్ అంతా కూడా 100 కోట్ల రూపాయలు. ఏ వ్యక్తి కంప్లైంట్ చేయలేదు. చిట్టు పాడేవాళ్ళు కానీ కస్టమర్ కానీ ఎవ్వరూ ఎక్కడా కంప్లైంట్ చేయలేదు. అయితే ఆదిరెడ్డి అప్పారావు గారి పైన ఒత్తిడి పెంచడానికి భవానీని పార్టీ నుంచి చేంజ్ చేయమని ఒత్తిడి పెంచారు. దీనికి మీరు ఒకసారి చూస్తే ఒకసారి కాకినాడ రిజిస్టర్ ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన రిజిస్టర్ అతను ఎంక్వైరీ చేశారు. మళ్ళా రాజమండ్రిలో చేశారు. మళ్ళీ పైన నుంచి డిఆర్ఐ డైరెక్టర్ రెవెన్యూ వాళ్ళు చేశారు. మళ్ళా సిబిసిఐడి ఆఫీసు పిలిచి రికార్డులు అన్నీ తీసుకున్నారు. అంటే ఈ రాష్ట్రంలో చిన్న వ్యాపారం కూడా ఒక వెనుకబడిన వర్గాల కుటుంబం చేయడానికి వీలు లేదు. రెండవది ఒక రాజకీయ కుటుంబం గౌరవంగా బ్రతకడానికి కూడా వీలు లేదు. అలాంటి సందర్భంలో మొన్నే మీరు చూశారు ఎమ్మెల్సీ ఎన్నికలు. ఆ రోజు జరిగింది ఏంటి, ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి ఇంటికి వచ్చి ఒత్తిడి పెంచి ఎట్టి పరిస్థితి రమ్మంటే ఆ ఒత్తిడి చూసిన తర్వాత అచ్చెన్నాయుడు గారు నేరుగా ఇక్కడికి వచ్చి ఆ రోజు భవానీ గారు చెప్తే కాదు ఇది కరెక్ట్ కాదని ఆవిడ రావడం. అప్పుడు కూడా వాళ్ళ అబ్బాయి ఇంట్లో ఉంటే మళ్ళీ ఆ అబ్బాయిని కూడా ఒక విధంగా చెప్పాలంటే అక్కడ డ్రైవర్ కానీ వాళ్ళు తీసుకొచ్చి వదిలిపెడితే ఆ అబ్బాయిని కూడా బెదిరించే పరిస్థితి. 8వ తరగతి చదివే అబ్బాయిని పోలీసులు వచ్చి మీ నాన్న ఎక్కడ పోయాడు, మీ తాత ఎక్కడ పోయాడు, మీరు ఏంటి కథ అని బెదిరిస్తే ఆయన కూడా ఒక మనోభావాలు ఏ తప్పు చేయకుండా చిన్న పిల్లల్ని కూడా ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితికి వస్తున్నారంటే ఇది ఒక పరాకాష్ఠ. ఏదైతే సైకో మెంటాలిటీకి పరాకాష్ఠ ఇది. ఈరోజు కూడా మీరు చూశారు ఇంత జరిగితే నిన్న నేను ములాఖత్కు వచ్చారు. నిన్నే అడిగాను, మాకు ఇచ్చింది 3కే ఇచ్చారు, నాకు అచ్చెన్నాయుడికి బుచ్చిజోరికి 3కే ఇచ్చారు. నేను దాన్ని తప్పట్లేదు. 3గురిని పర్మిషన్ ఇచ్చినటువంటి ఆఫీసర్ రాజారావుని ట్రాన్స్ఫర్ చేశారు. ఇదే రాజారావుని ఒకసారి ట్రాన్స్ఫర్ చేశారు ఉమా మహేశ్వరరావు గారి కేసులో ఒకసారి. ఆ రోజు కూడా నేను చెప్పాను అతను ఒక ఎరుకల కుటుంబం, ఒక ట్రైబల్ కుటుంబం. ట్రైబల్లో కూడా చాలా వరకు పేదరికంలో బ్యాక్వర్డ్లో, అంటే ట్రైబల్స్లో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ ఎరుకల కుటుంబం. ఒక నీతి నిజాయితీగా అతను ఒక డ్యూటీ కోసం పనిచేస్తే రూల్ బుక్ ప్రకారం అతను పనిచేస్తే అతని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ మారిగా పనిచేయడానికి వీల్లేదు కాబట్టి నువ్వు ఇవి పనిచేసావు కాబట్టి ఉన్న పడంగా రిలీవ్ కమ్మని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ. చట్టాన్ని పాతిపెట్టే కార్యక్రమం ఇది. ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. 45 ఏళ్ళుగా నేను రాజకీయాలు చూశాను. 78లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కూడా ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని. తెలుగుదేశం పార్టీ 22 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. ఎప్పుడూ ఇలాంటి అరాచకాలు కానీ ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఇక్కడ నేను చూడలేదు. ఈరోజు ఇక్కడ చూస్తామంటే ఆ కుటుంబాన్ని ఇక్కడ చూశారు, మీరు ప్రజలందరం చూశారు. నేను ఇక్కడికి వస్తున్నానంటే మొత్తం టౌన్ టౌన్ కదిలి వచ్చిందంటే అక్కడ జైలు దగ్గర కానీ ఇక్కడ కానీ కలిసి వచ్చా కదిలి వచ్చారంటే ఆ కుటుంబం పైన ఈ రాజమండ్రి నగరంలో ఉండే ప్రజా అభిప్రాయం మీకే అర్థమవుతుంది. ఒక మంచి అభిప్రాయం, ఒక మంచి కుటుంబం, మేము అండగా ఉంటామని మొత్తం కూడా ముక్త కంఠంతో అందరూ మాట్లాడుతున్నారంటే ఏ తప్పు చేయలేదని ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తున్నారంటే అది ఆ కుటుంబానికి ఉండే విశ్వసనీయత. నీ కుటుంబం మారిగా బాబాయిని చంపి ముద్దాయిని తప్పించడం కోసం ఇక్కడ ప్రయత్నం చేయలేదు. ఏం తప్పు చేశారో చెప్పమని నేను డిమాండ్ చేస్తున్నా అతన్ని. నీ ఇష్ట ప్రకారం ఎవరైనా సరే లొంగకపోతే, నువ్వు అనుకున్నట్టుగానే చేయకపోతే
ఆ కుటుంబాలను వేధించడం కోసరం ముందుకు పోతున్నావు. ఆ రోజు అచ్చెన్నాయుడు గారి కేసు కూడా అంతే. ఏముందంటే ఏం లేదు, ఒక లెటర్ ఇచ్చాడని. అదే లెటర్ అయితే నీ కథ ఏంటి చెప్పమంటున్నా. లెటర్లు ఎమ్మెల్యేలుగా అందరికి ఇస్తూ ఉంటాం, మంత్రులుగా లెటర్లు ఇస్తూ ఉంటాం. అలాంటిది ఎవరైనా సరే లెటర్ ఇవ్వకపోతే పబ్లిక్ అంటారు ఏమి ఇవ్వకపోతే ఏమి చేస్తారా మీరని. అలాంటి ప్రజాసేవలో ఉన్నప్పుడు ఎక్కడ తప్పు జరగకపోయినా ఏదో ఒక నెపం పెట్టి తద్వారా ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకని హెచ్చరిస్తున్నా, ఈ ప్రభుత్వ అధినేతల్ని వెనుకబడిన వర్గాలను అణిచివేయడం చాలా దుర్మార్గం. వెనుకబడిన వర్గాలకు మామూలుగా ఒకసారి మీరు ఆలోచిస్తే ఎవరో కొన్ని కుటుంబాలే కొద్దిగా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ నిలదొక్కుంటాయి, అన్ని కుటుంబాలు నిలదొక్కోలేవు. అలాంటిది వారసత్వంగా బ్రిక్ బై బ్రిక్ ఒక చిన్న వ్యాపారంతో స్టార్ట్ చేసినట్టు అప్పారావు గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఒక పక్క నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తూనే రాజకీయాల్లో కూడా నీతి నిజాయితీగా ఒక విశ్వసనీయతకు మారుపేరుగా పనిచేస్తూ వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటి విశ్వసనీయత పోగొట్టుకుని వీళ్ళ మారిగా అందరూ తప్పుడు పనులు చేయాలని ఉన్నపడంగా పార్టీ మారమంటే అది ఎవరు చేయలేని పని. అలాంటి దుర్మార్గులు తప్ప ఈ జగన్ రెడ్డి మారిగా ఇలాంటి సైకోలు తప్ప ఎవరు చేయరు ఇలాంటి పనులన్నీ. అందుకే నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ఈ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటాం, అన్ని విధాలా సహకరిస్తాం. అదే మరి కార్యకర్తలు కానీ ఇక్కడే నాయకులు కానీ ఎవ్వరూ అధైర్య పడాల్సిన పని లేదు. పార్టీ మొత్తం మీతో ఉంది. మీరు చేసిన ఇక్కడ ఏ తప్పు జరగలేదు, ఆయన ఏ తప్పు చేయలేదు. కావాలని పెట్టారు కాబట్టి ఇక్కడుండే కార్యకర్తలు నాయకులు మీ సంఘీభావాన్ని తెలియజేస్తూనే ప్రజా చైతన్యానికి మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ప్రజా సమస్యలపైన పోరాడుతూ ఉంటే ఒకటి ఇక్కడ భూములు ఆవభూములు అందులో అవినీతి జరిగిందని చెప్పారు. రెండు ఇక్కడ ఒక డ్రెయిన్ కట్టారు, ఆ డ్రెయిన్లో ఒక బాలుడు ఒక అబ్బాయి పడి చనిపోవడం జరిగింది, దాన్ని ఒక ఇష్యూ చేశారు, ప్రజా సమస్య కట్టి పోరాడారు. మూడు మహానాడు, మహానాడుకి బాగా ఉండాలి అని వీళ్ళందరూ పోయి చూసి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కంపరం పుట్టి ఏదో ఒక విధంగా వీళ్ళని అణగదొక్కాలి, వీళ్ళని ఏదో విధంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చారు. ఇది ఏమైనా నిజం నిప్పు లాంటిది. ఎప్పటికైనా సరే జయమే గెలుస్తుంది, ధర్మమే జయిస్తుంది, దాంట్లో అనుమానం లేదు. ఇక్కడే నాయకులు కార్యకర్తలు ధైర్యంగా ఉండండి, మేము పూర్తిగా అండగా ఉంటాం. మీరందరూ కూడా ఈ కుటుంబాన్ని నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ప్రజలకు ఇంటింటికి తెలియజేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాజమండ్రిలో దోషులుగా నిలబెట్టే బాధ్యత ఇక్కడే కార్యకర్తలు నాయకులు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఆలోచించాలి, వెనుకబడిన వర్గాలంతా ఆలోచించాలి. ఈరోజు ఎంత క్షోభ పెట్టారో, భవానీ గారికి ఎంత బాధ ఉంటుందో, ఒక ఎమ్మెల్యే అయ్యి ఒక మహిళ ఎమ్మెల్యే అయ్యి ఆ అమ్మాయి పైన కూడా ఎన్ని అవమానకరమైన పోస్టులు పెట్టాలో పెట్టి అయినా కూడా తట్టుకొని ముందుకు పోతా ఉంటే ఈరోజు భర్తను కానీ అదే మరి మామను కానీ అరెస్ట్ చేశారంటే ఎంత దుర్మార్గమో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రజానికి అంతా కూడా అర్థం చేసుకుంటారని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రెస్కి కానీ ఇక్కడ అనుమానులకు అందరికి కూడా ఫాలోయర్స్కి అందరికీ ఏమ్మా, నేను మెత్తగా ఉండను. ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేశారో వడ్డీతో సహా ఏ విధంగా చెల్లించారు అదే మారిగా పోలీసులు కూడా రాజారావు మారిగా ఆనెస్ట్గా చట్టాన్ని ఉల్లంఘించకుండా అవసరమైతే ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు అవుతుందని ధైర్యంగా పనిచేసినప్పుడు ఇలాంటి వారికి గుణపాఠం చెప్పినట్టు అవుతుంది. మనస్ఫూర్తిగా రాజారావు నేను అభినందిస్తున్నా, అది అందరి మనసుల్లో ఉంది. ధైర్యం చేసేవాళ్ళు కొంతమంది ధైర్యం చేస్తున్నారు, ఆ ధైర్యం చేయడం కానిస్టేబుల్ దగ్గర నుంచి ధైర్యం చేయాలి, ఎస్ఐల దగ్గర నుంచి ధైర్యం చేయాలి,
ఇంకా తిరుగుబాటు ప్రారంభం కావాలి. మొన్నే మనం చూసాం మూడు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో పట్టభద్రులు 108 నియోజకవర్గాల్లో తిరుగుబాటు చేశారు. అది ప్రారంభం మాత్రం. ఈరోజు కడవన్ని విషయాలు నేను ఇంకో దగ్గర మాట్లాడతాను, వరదల గురించి మళ్ళా మాట్లాడతాను. ఇలాంటివి చూసిన తర్వాత రోజు రోజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు వెళుతున్నారు, కాబట్టి ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నారు. కానీ దీనివల్ల ఫర్దర్గా వీళ్ళు పతనావస్థ చేరుకుంటారు, కోలుకోలు దెబ్బ వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి మీరందరూ, ఇలాంటి దుర్మార్గాలు చేసిన వారి యొక్క భవిష్యత్ నేను చాలా చూశాను. వీళ్ళు అడ్రస్ కూడా ఉండదు, చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అలాంటివి నీతి నిజాయితీగా ఉండే ఆఫీసర్స్ ని తప్పకుండా ఏం చేయాలో చేసి చూపిస్తామ్మా, మీరేం భయపడక్కర్లేదు. నేను అందుకని అందరు ఆఫీసర్లు చెప్పాను, చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోవద్దని. నాకేం ఫేవర్ అవసరం లే, రాజారావు నాకేం ఫేవర్ చేయలే, ఇది మై రైట్. నేను జైలుకి వస్తే చూడడానికి ములాఖత్కి ఏంటి రికమెండేషన్ కావాలన్నా ఇవ్వద్దని చెప్పాలన్నా, అంటే నన్ను కూడా జైల్లో కూడా జైల్లో ఉండే వాళ్ళని చూడొద్దనే పరిస్థితికి వస్తే, నువ్వు 16 జైల్లో ఉంటే నిన్ను ఎంతమంది వచ్చి ములాఖత్ చేశారు అక్కడ? అప్పుడు చూడలేదా నువ్వు? ఆడ రాజకీయ సభలు పెట్టావు కదా, పోతూ పోతూ నవ్వుకుంటా వెళ్ళావు కదా, వస్తూ వస్తూ ఏదో పెద్ద విక్టరీ చేసినట్టు వచ్చావు కదా, నువ్వు చేసిన తప్పుడు పనులకి యాక్టింగ్ చేసావు కదా. నేను అడుగుతున్నా అప్పుడు, ఇప్పుడు కూడా అడుగుతున్నా, నీ మీద 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి సిబిఐ, 9 ఈడీ ఛార్జ్షీట్లు ఉన్నాయి. అప్పారావు గారు ఏం చేశారు చెప్పని అడుగుతున్నా, ఏముందా దాంట్లో? నువ్వు 43,000 కోట్లు, ఆయన టర్న్ ఓవర్ అంతా 100 కోట్లు సంవత్సరానికి టర్న్ ఓవర్, అంటే ఆ 100 కోట్లు కూడా భరించలేకపోయావు నువ్వు. ఎందుకు ఆయన ఒక వెనుకబడిన వర్గాల వ్యక్తి, ఆ కుటుంబం 100 కోట్లు ఉండకూడదు. వాళ్ళు కూడా ఈయన పైన ఆధారపడాల, బానిసత్వంగా బానిసలుగా ఉండాల. అలాంటి పరిస్థితులు రావడం అనేది చాలా దుర్మార్గం. ఇతను ఎవరిని కూడా బతకనీయడు, ఎవరు కూడా స్వేచ్ఛగా తిరగనీయడు. కడాని ఏ వ్యక్తి కూడా ఆర్థికంగా ఎదగనీయకుండా అణగదొక్కే కార్యక్రమం చేస్తున్నాడు. చిన్న చిన్న వాళ్ళు కూడా ప్రజల్నే కదా రాష్ట్రాన్ని పెడతాను తమ్ముడు, నీ తలకాయ కూడా తాకండి. ఓకే, అంటే ఒక్క నిమిషం నేను తమ్ముడు అట్లా నేను సమాధానం చెప్పాను. అడగడం కరెక్టా? నువ్వు నీకు ప్రెస్ ఎథికల్ వాల్యూస్ ఉన్నాయా? అందుకే చెప్పా బ్లూ మీడియా అని. ఆ బ్లూ మీడియాకి బుద్ధి రాదు, నీకు కూడా చూపిస్తాను లే, సమయం వచ్చే చూపిస్తా. ఇష్టం రోజులు వస్తాయి, ఆ రోజు వచ్చినప్పుడు చూపిస్తాను మీకు కూడా ఏం మీ ప్లేస్ ఎక్కడుందో కూడా చూపిస్తాను. నీకేం వాల్యూస్ లేవు, విలువలు లేవు, సంస్కారం లేదు, సంస్కారహీనంగా బతుకుతున్నారు మీరంతా, బానిస జీవితాలు బతుకుతున్నారు మీ TV9 కానీ LTV కానీ. వద్దు, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, విలువల్ని కాపాడండి, అప్పుడే మీ భవిష్యత్తు. ఇవన్నీ ఏదో చాలా మందిని చూస్తాను డెమోక్రసీ. అందుకే చెప్తున్నా కొంచెం ఊందాతనాన్ని ప్రదర్శించడం నేర్చుకోండి మీరంతా. అది ప్రవర్తించకపోతే సాక్షిని బ్యాన్ చేసాం, TV9 బ్యాన్ చేసాం, NTVని బ్యాన్ చేసాం. ఎవరైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తారో, ప్రజల సైడ్ ఉండరో, వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడో ఒకటే మాట చెప్పాం, ఇది ఒక బ్లూ మీడియా అని. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని మరొకసారి కోరుతున్నా. కాబట్టి వాళ్ళు రెచ్చగొట్టేది ఏం లేదమ్మా, మనం రెచ్చిపోలేము. వాళ్ళు రెచ్చగొట్టినా కూడా ఎవరైనా సరే అలాంటి వాళ్ళని మనం ఎక్స్పోజ్ చేసి వదిలిపెట్టేయాలి. వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు, వాళ్ళ కథ చేయాలో చేద్దాం మనం కూడా. థ్యాంక్ యూ. ఓకే, నమస్కారం.